కామ్రేడ్స్, సోదరులు, సోదరిమణులు, అందరికి నమస్కారం. బస్సా సత్యనారాయణ గారికి ఆయన జన్మించి 100 సంవత్సరాలు అయిందంటే నమ్మబుద్ధి కాదు. ఇప్పటికీ ఆయన కుర్రాడులాగా అనిపిస్తుంటాడు, చూడటానికి అలాగే ఉంటాడు. ఆయనతోటి మాట్లాడినప్పుడు మనకి అదే భావం కలుగుద్ది. మనం వయసులో తక్కువ ఉన్నవాళ్ళం, అప్పుడప్పుడు మనం ముసలవడం అయిపోయాం అనుకుంటారేమో, కానీ ఆయనతోటి మాట్లాడితే మనకి కొద్దిగా నీరసంగా ఉన్న వాళ్ళకి హుషారు వస్తుంది. అటువంటి వ్యక్తి, వారి గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. వారి గురించి విశేషాలని నరసింహరావు గారు, సీతారాం గారు చాలా విషయాలు చెప్పారు. నేను మళ్ళీ ఇంకా ఎక్కువ చెప్పను. దీనిలో చాలా పుస్తకంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఆయనతోటి ట్రేడ్ యూనియన్ కార్యకర్తగా, అలాగే రాష్ట్ర సిఐటియు నాయకుల్లో పర్సా గారితో, ప్రసాదరావు గారితో కలిసి నాయకత్వంలో ఉన్న అప్పుడు, అలాగే తర్వాత మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కార్యదర్శి వర్గం వీటన్నింటిలో ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఆయన నుంచి నేర్చుకున్నవి, ఆయన నుంచి ఉత్తేజం పొందినవి అవి చాలా ఉన్నాయి. కొన్ని లక్షణాలు చెప్పారు. నేను ఒక్క విషయం చెప్తాను పర్సనల్గా, కాస్త మనకి మామూలు విషయం అనిపించింది, దాంట్లో వారు ఎంత దాన్ని తీవ్రంగా తీసుకుంటారని చెప్పేసేది. ప్రసాదరావు గారితో అదే అనుభవం, పర్సా గారితో కూడా అదే అనుభవం. వారిని ఎక్కువసార్లు కాదు, అప్పుడప్పుడు మా ఇంటికి భోజనానికి పిలిస్తే ఇద్దరు వచ్చేవాళ్ళు వేరువేరు కదా. పర్సా గారు భోజనం అయిపోయిన తర్వాత, అబ్బా ఏం భోజనం పెట్టారండి, చాలా బాగుంది అని చెప్పేసి అనేవాళ్ళు. మేము కూడా భోజనం చేసేవాళ్ళం కదా, మాకేమో ఇది ఉప్పు కషంగా ఉంది, ఇప్పుడు గొడ్డు కారంగా ఉంది, ఇక్కడికి ఎంత బ్రహ్మాండంగా ఉంది అని అనిపిస్తుంది. ప్రసాదరావు గారు అంతే, ఆయనకైతే కాస్త లొట్టలు వేసుకొని తినేవాళ్ళు. విషయం ఏమిటంటే వాళ్ళు కామ్రేడ్స్ ఇళ్లలో తినేవాళ్ళు, మామూలు సాధారణమైన కార్మికుల ఇళ్లలో తినేవాళ్ళు, కాస్త మంచి భోజనం వండి పెట్టగలిగిన పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఉండే ఉద్యోగుల ఇళ్లలో తినేవాళ్ళు. ఎవరింట్లో తిన్నా అన్నీ రుచిగానే ఉంటాయి వాళ్ళకి. ఏమిటి అంటే వారు పెట్టింది తిని పెట్టిందే సంతోషించాలి. నీకు సుఖ సౌఖ్యాలు బాగా, నీ యొక్క రుచులన్నింటినీ మెప్పించే పద్ధతిలో జనం పెట్టాలంటే నువ్వు నాయకుడు ఎలా అవుతూ వాళ్ళు ఎలా పెట్టగలరు. కాబట్టి ప్రజలు ఏమి పెడితే అది తినాలి. అదే కమ్యూనిస్ట్ యొక్క లక్షణం. ఇంకా వాళ్ళకి జనానికి ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుందో బాగుంటుందో చెప్పగలిగితే చెప్పు, కానీ నీ కోరిక తగినట్టు వాళ్ళు పెట్టాలంటే అది పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళ యొక్క అనుభవం. మేము విద్యార్థుల్లో ఉండేటప్పుడు జక్కా వెంకయ్య గారు ఉండేవాడు, మమ్మల్ని వ్యవసాయ కార్మిక పోరాటానికి పంపితే ముందు అక్కడ పోయేటప్పుడు వాళ్ళ ఇళ్లలోనే తినాలని చెప్పారు, తింటామని చెప్పాం. మీరు తినేటప్పుడు మీ ప్లేట్లో భోజనం ఒక మెతుకు కూడా ఉండకూడదు, అన్నీ తినేయాల. ఏమండి కొద్దిగా మిగిలిస్తే ఏమిటంటే, మిగిలిస్తే మీరు పెట్టింది బాగలేదు, మాకు నచ్చలేదు అని చెప్పడం మిగలడం అంటే. కాబట్టి మీరు పూర్తిగా తిన్నారంటే చాలా బాగా పెట్టారు, మాకు సంతృప్తిగా తిన్నామని చెప్పి లెక్క. అందుకని మీకేమన్నా ఇబ్బందిగా ఉందనుకో, పెట్టించుకోకండి, నేను ఎక్కువ తినలేనండి, ఇంతే తింటానని చెప్పేసి పెట్టించుకొని మేము ఒక చోటకి వెళ్ళాము. అప్పటికి నాకు ఎండు చేపలు అంత పెద్ద ఎప్పుడు అలవాట్లేదు. వాళ్ళు వంకాయ కూరలో ఎండు చేపలు పెట్టి వండేశారు, నేను వంకాయ కూర అనుకున్నాను, అది నోట్లో వెళ్ళిపోతే ఎండు చేపలు మనకు అలవాట్లేదు, వాంతి వచ్చేస్తాను భయం. వెంకయ్య గారు జ్ఞాపకం వస్తున్నాడు, అందుకని మింగేసి తినేసి వచ్చేసాం. అంటే ప్రజలతో పనిచేసేటప్పుడు వాళ్ళతోటి మమేకం కావడం అని చెప్పంటే, ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రుచి ఉంటుంది, ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, వాటన్నిటితోటి మనం మెలగలగాల. అటువంటి లక్షణం ఉంటే తప్ప ప్రజల నుంచి మనం ప్రజల్ని మనం ఆకర్షించలేము, వాళ్ళు
మిళితమైపోలేం. మనల్ని వాళ్ళు సొంత మనుషులు అనుకోరు, నాయకుడు అనుకోవచ్చు, నీకు నమస్కారం పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, వీళ్ళు మా సొంత మనుషులు అని చెప్పేసి ఏ నాయకుడిని ప్రజలు అనుకోరు. అటువంటి వ్యక్తిత్వం ఒక చిన్న విషయమైనా గొప్ప వ్యక్తిత్వాల్లో ఉండే లక్షణాల గురించి మనం చెప్పుకుంటే అది చెప్పచ్చు. తర్వాత అందరూ చెప్పారు 1970 తర్వాత సిఐటియు 71లో సిఐటియు ఏర్పడింది ఏఐటీస్ నుంచి. వాస్తవంగా ఏఐటీసీలో కొట్లాట ఏంటి, కార్మికులు ఐక్యంగా ఉండాలని. 70లో సిఐటియు పుట్టినప్పుడు అందరూ అన్నారు, మీరేమో అందరూ ఐక్యంగా ఉండాలంటారు, మీరు ఏఐటీసీని చేయాలి, ఇంకొక యూనియన్ పెట్టారేంటి అని చెప్పంటే అప్పుడు బీటీ రణదేవే ఒక విషయం చెప్పారు, జ్యోతిభాస విండదు, మేము ఎందుకు చీలిపోయామంటే అందరిని కలపడానికి చీలిపోయామని చెప్పారు. అంటే అప్పటి వరకు ఏఐటీసీ నాయకత్వం ఏ యూనియన్ని కలవనిచ్చేది కాదు, ఐఎన్టీసీని వాటిని వీటిని పనికిరారని ఐక్య కార్యాచరణలోకి రానిచ్చేవాడు కదా. మీరు రానివ్వడం లేదు నాయకులు, మేము ఒక సంఘం పెట్టి మేము వీళ్ళందరినీ పోగు చేసి ఒక చోటకు తీసుకొస్తామని చెప్పేసి సిఐటియు పెట్టాం. మనం సిఐటియు పెట్టిన తర్వాతనే పెద్ద పెద్ద ఐక్య పోరాటాలు జరిగినాయి. రైల్వే సమ్మె చూడండి, ఇంకో చాలా భూతలింగం కమిటీ సిఫార్సుల మీద సమ్మె పెట్టడం జరిగినాయి. అంటే కార్మిక వర్గ ఐక్యతకి అంత ప్రాధాన్యత సిఐటి ఇచ్చింది. అటువంటి సిఐటికి నాయకులు పర్సా గారు. అందుకని పర్సా గారు కూడా ఎంత సమరశీల పోరాటాలకి అంటే గట్టి మిలిటెంట్ పోరాటాలకి ఎంత ప్రాధాన్యత ఉందో ఐక్యత కూడా అంత ప్రాధాన్యత ఉందని చెప్పేసి చెప్పేవాళ్ళు. మనకందరికీ జ్ఞాపకం ఉంటే 1981లో కొత్తగూడెంలో ఒక సభ జరిగింది, సిఐటియు ఒక విస్తృత సమావేశం. దానిలో ఆంధ్రప్రదేశ్లో సిఐటిని కార్మిక ఉద్యమాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, హమాలీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ సంఘం ఎట్లా అభివృద్ధి చేయాలి, మున్సిపల్ కార్మికులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేయాలి, కోళ్ళు ఎంతమంది ఉన్నారు ఎలా అభివృద్ధి చేయాలి, ఇలా ఓ పెద్ద ప్రణాళిక. సుందరయ్య గారు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఒక ప్రణాళిక తయారు చేశారు. ఆ తర్వాత సిఐటియు చాలా పెద్ద ఎత్తున దేశ రాష్ట్రంలో అభివృద్ధికి అది ఉపనాది వేసింది. కొత్తగూడెం అంటే తెలుసు కదా, పర్సా గారు ఉద్యమాన్ని నిర్మించిన కేంద్రం, అక్కడ దానికి బీజం పునాది ఏర్పడింది. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో మన ఉద్యమం అంతా విస్తరించింది. దానిలో ఒక ముఖ్యమైనది ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ఉద్యమాలు పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి మార్గ నిర్దేశం అక్కడ చేసిన తర్వాత పెద్ద పెద్ద పోరాటాలు విస్తృతంగా జరిగినాయి. అటువంటి పోరాటాలను ఎక్కడ చేస్తే అక్కడ ఉద్యమం బాగా పెరుగుద్ది అనేది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. పర్సా గారు అటువంటి పోరాటాలు ప్రోత్సహించడంలో ముందు ఉండేవారు. ఈ విషయాలు పర్సా గురించి నేను చెప్పదలుచుకున్నది. అయితే ఇప్పుడు పోరాటాల గురించి తగ్గిపోతున్నాయి అని చెప్పేసి మనం అనుకుంటుంటాం, అలాగే పోరాటాలు చేస్తున్నాం ఏమిటి ప్రయోజనం అని చెప్పేసి కూడా కొంతమంది ప్రశ్నిస్తుంటారు. సిఐటి వాళ్ళు పోరాటం చేస్తుంటారు, సిపిఎం వాళ్ళు పోరాటం చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు, లక్షల మంది వచ్చేస్తుంటారు, ఎన్నికల్లో పోటీ చేస్తే 100 కోట్లు 1000 కోట్లు ఇంకెందుకు పోరాటాలు అని చెప్పేసి అంటుంటారు. సరే ఎన్నికల్లో ఎందుకు ఓట్లు రావడం లేదు, ఎందుకు వస్తాయి అనేది ఒక పక్కన పెట్టినా పోరాటాలకు ఎప్పుడు దాని ప్రాధాన్యత ఉంది. ఈరోజు దేశంలో మోడీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మొన్న ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఎన్నికల్లో అది బయటపడింది. 400+ వస్తాయి అన్నారు, రాలేదు. 370 సొంతంగా వస్తాయి అన్నారు, రాలేదు. 272 కూడా రాలా, మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామంటే 240 పడిపోయింది. పోయినసారి 303 ఉంటే 63 సీట్లు ఎగిరిపోయింది. మరి ఈ రకమైన అపజయం బీజేపీకి వచ్చిందంటే, ఎన్డీఏ ప్రభుత్వానికి 80 కోటమికి వచ్చిందంటే దీనికి ఏమిటి కారణం? దీనికి ఒక ముఖ్యమైన కారణం పోరాటాలు, దేశవ్యాప్తంగా జరిగిన పోరాటాలు. సంవత్సరం పాటు జరిగిన రైతాంగ పోరాటం, ఢిల్లీని చుట్టుముట్టి ఊపిరి ఆడకుండా చేసిన పోరాటం, 4 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి సృష్టించిన పోరాటం, ఆ పోరాటంలో పాల్గొన్న కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు పోటీ చేసి వాళ్ళకి డిపాజిట్ రాలా, దాని నాయకత్వం వహించారు. వాళ్ళకి డిపాజిట్ రాకపోవడం బట్టి ఆ పోరాటం యొక్క ఫలితం మనం నిర్ణయించలేము. ఆ పోరాట ఫలితంగా ఆ పాల్గొన్న రైతులు హర్యానాలో, రాజస్థాన్లో, పంజాబ్లో, యూపీలో బీజేపీకి నూకలు లేకుండా చేసేసారు, ఆ రకంగా దెబ్బతీసేసారు. ఆఖరికి 4 లక్షల మెజారిటీ వచ్చిన మోడీకి
3 లక్షలు ఎగరగొట్టేశారు. లక్ష మెజారిటీతో బయటపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. సాక్షాత్ ఈ దేశానికి ప్రపంచానికి మొనగాడగా అనుకున్నవాడు 4-5 రౌండ్ల వరకు వెనకే ఉన్నాడు. అతనికి మెజారిటీ కూడా రాల. అటువంటి స్థితికి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది అని అంటే పోరాటం యొక్క పాత్ర లేదనుకోవడం పొరపాటు. ఈ 5 సంవత్సరాల్లో మొదట 5 సంవత్సరాలు చేసి 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా కార్మికులు 2 పెద్ద సమ్మెలు చేశారు. కార్మిక సంఘాలన్నీ కలిసి రైతు ఉద్యమంకి సంఘీభావంగా ఇంకో సమ్మె చేశారు. అలాగే 100,000-150,000 మందితో పెద్ద ప్రదర్శనలు ఢిల్లీలో చేశారు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా. దాని ప్రభావం దేశవ్యాప్త లేకుండా పోతుందా? దాని ప్రభావం ఉన్నది. అంతేకాదు విశాఖపట్నంలో సంవత్సరం ఇంకా ఇప్పుడు జరుగుతుంది కదా, ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి ఇప్పటి వరకు పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం యొక్క ప్రభావం ఏమి లేదని చెప్పంటాం. ఇక్కడ అమరావతి రాజధానికి వద్దు, నేను విశాఖపట్నంలో రాజధాని పెడతానని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ ప్రకటించింది. దేశమంతా 40% ఓట్లు వచ్చినాయి. ఎవరికి? రాష్ట్రమంతా వైఎస్ఆర్ పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి. నేను ఇక్కడ రాజధాని పెడతాను అని చెప్పేసి అన్న వైజాగ్లో 30% వచ్చినాయి ఓట్లు. ఎందుకు వచ్చినాయి? ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అక్కడ ప్రైవేటీకరణ చేయడానికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. ఆ బీజేపీకి అడుగులు మడుగులు వస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ద్రోహం చేయొచ్చు, కానీ అధికారంలో ఉన్న నువ్వు కదా దాన్ని మెడలొచ్చి దాన్ని దూరం చేయాల్సి ఉంది, ఆ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సింది. నువ్వు చేయకపోయినప్పుడు తిరస్కరించారు. అక్కడ కూడా ఎక్కడ అంత తక్కువ మెజారిటీ వచ్చింది విశాఖ జిల్లాలో, తక్కువ ఓట్లు వచ్చినాయి. కాబట్టి పోరాట ప్రభావం ఆ రకంగా ఉంటుంది. మన అంగన్వాడీలు చేసిన పోరాటం, ఆశాలు చేసిన పోరాటం, మున్సిపల్ కార్మికులు చేసిన పోరాటాలు, వీటన్నిటి యొక్క మొత్తం అసంతృప్తి సృష్టించడంలో, విధానాలను వ్యతిరేక సృష్టించడంలో ఈ పోరాటాలకు ఏం విలువ ఉండదు అని చెప్పేసి అనుకోవద్దు. ఆ పోరాటాలన్నిటి ఫలితమే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ఫలితాలు అని చెప్పేసి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే మన పర్సా గారి గురించి, ఇంకా ఏ ట్రేడ్ యూనియన్ నాయకుడిని గురించి మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. కార్మిక ఉద్యమం యొక్క పోరాటాలని వారు అటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకి తీసుకొచ్చారు. అలాగే ఇతర రైతాంగ పోరాటాలని ఈరోజు అగ్నివీరులకు వ్యతిరేకంగా యూత్ యువకులు దేశవ్యాప్తంగా చేసిన ఉద్యమం యొక్క ప్రభావం మొత్తం యూత్ అంతా ఈరోజు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటేశారు, ఇక్కడ వైఎస్ఆర్పీకి వ్యతిరేకంగా ఓటేశారు. ఆ రకంగా ప్రభావం ఉన్నది. దీని నుంచి ఈ జీవితా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆ రకంగా ఆ పోరాటాలని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. అధికారంలో ఎవరుంటాడో తర్వాత సంగతి. ఆ వర్గ పోరాటం అనేది కార్మిక యొక్క హక్కుల రక్షణ, రైతుల యొక్క హక్కుల రక్షణ, వాటిని ఆ హక్కులు ఇంకా పెంచుకునేదానికి పోరాటాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎన్నికలు జరిగిన తర్వాత దాని అవసరం ఇంకా పెరిగింది. ఇప్పుడు మొన్న మోడీ గారు అధికారానికి వచ్చాడు. ప్రమాణ స్వీకారం మీరందరూ టీవీల్లో చూసి ఉంటారు. 4,000 మంది గెస్టుల్ని ఆహ్వానించారు. ఆ గెస్టుల్లో 1-2 గెస్టులు ముఖ్యమైన గెస్టులు ఉన్నారు. ఎవరో చెప్పండి. మీరు ఇంకా రాష్ట్రంలోనే ఉన్నారు. ఆ గెస్టుల్లో 2 ముఖ్యులు ఉన్నారు, ఒకరు అంబానీ ఇంకొకరు అదానీ. మీరు వాళ్ళని చూసారా? అంబానీ కుటుంబం అంతా వచ్చింది, అదానీ కుటుంబం అంతా వచ్చింది. టీవీలన్నీ అంబానీ అదానీ కుటుంబాలని, ఎందుకంటే వాళ్ళే కదా టీవీలు, వాళ్ళని చూపిస్తుంది. వాళ్ళు రావడం ఆశ్చర్యం కదా, పిలిస్తే వస్తారు ఎవరైనా. కానీ ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి మన కార్పొరేట్ సంస్థలు ఎవరు అటెండ్ కాల? ఎవరైనా రాజకీయాల్లో ఉన్నవాడు, ఎవడన్నా బజాజ్ రాజకీయాల్లో ఎంపీగా ఉండేవాడు, ఇంకొక గోయంక ఎంపీగా ఉండేది, ఎంపీగా ఉండి హాజరై ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చారు. ఈరోజు ఈ ఎన్డీఏ సర్కారు ఏ ట్రేడ్ యూనియన్ నాయకుడి కన్నా ఇన్విటేషన్ ఇచ్చిందేమో అడగండి. మనకి సిఐటి వాళ్ళకి ఇవ్వక్కర్లా. ఐడిజ్ ఉన్నాడు, ఏఐటిస్ ఉంది, బిఎంఎస్ ఉంది, ఇంకా చాలా చాలా సంఘాలు ఉన్న వాళ్ళందరికీ ట్రేడ్ యూనియన్ నాయకులకి. ఈ ట్రేడ్ యూనియన్లన్నీ కలిపితే కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది, వాళ్ళకి మాత్రం ఎవరికి ఇన్విటేషన్ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం అని చెప్పేసి ఇంకెంతకుముందు ఎవరికైనా
అనుమానం వెనకనక ఉండి అనుమానం ఉంటే ఇప్పుడు అనుమానం ఉండాల్సిన అవసరం వాళ్ళ ప్రభుత్వం అని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది. అటువంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత రాబోయే కాలంలో ఏం చేస్తుందనేది, నిన్ననే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు, ఒక మూడు అంశాలు ఉన్నాయి, ఈ మూడు అంశాల మీద సంస్కరణలు అర్జెంటుగా చేస్తే మన దేశం ముందుకు పడుతుంది. ఒకటి ఏమిటంటే లేబర్ సంస్కరణలు చేయాలి, అంటే లేబర్ కార్డులు పాస్ అయినాయి, ఆ రూల్స్ కూడా అక్కడక్కడ వచ్చినాయి, వాటిని ఇంప్లిమెంటేషన్ సక్రమంగా జరగడంలో పెట్టుబడిదారులకు అనుకూలంగా, కాబట్టి అర్జెంటుగా ఆ లేబర్ కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలి. కార్మికుల హక్కులు ఇంకెక్కడ ఉంటే వాటన్నింటినీ ఎగరగొట్టాలి. ఇంకేమైనా చట్టబద్ధ సౌకర్యాలు ఇంకా అట్లాంటివి ఏమైనా ఉంటే వాటన్నింటిని కూడా లేకుండా చేయాలి. ఆ రకంగా కార్మికులను స్వేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే విదేశాలతోటి పోటీ పడి బాగా సంపాదిస్తాము మేము, అప్పుడు అభివృద్ధి అవుద్ది అని చెప్పేసేది. ఇప్పుడు చంద్రబాబు కానీ మోడీ కానీ వీళ్ళు చెప్పే సిద్ధాంతం ఏంటంటే, రాహుల్ గాంధీ అన్నాడు కదా వీళ్ళందరూ, ఈ రాహుల్ గాంధీ శామ్ పెట్రోడా కాంగ్రెస్ నాయకుడు, ఈ ఆస్తులు వారసత్వ హక్కు మీద పన్ను వేసేయాలని చెప్పన్నాడు. ప్రపంచ దేశాలంతా వారసత్వం అంటే నేను ఒక 100 కోట్లు సంపాదించాను అనుకోండి, నేను చచ్చిపోయేటప్పుడు నా కొడుకో కూతురుకో వారసత్వం అది ఇచ్చేసాను అనుకోండి, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ 100 కోట్లు 30 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయాలి నువ్వు వారసత్వానికి ఇవ్వాలంటే. అమెరికాలో 30 కోట్లు అంటే 30%, జపాన్లో 50%, ఇంకా అన్ని దేశాల్లో 25 కట్ల ఉన్నాయి. అందుకని నువ్వు సంపాదించాను నేను ఇచ్చేస్తాను వారసులు పెట్టి కుదరదు, దాంట్లో ముందు వాటా ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత చేయాలి, అట్లాంటిది పెట్టాలా, అట్లాంటిది వద్దని చెప్పేసేది మోడీ గారి వ్యవహారం. లేకపోతే ఇప్పుడు 16 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు రేపు చచ్చిపోయిన తర్వాత అనంత్ అంబానీకి ఆకాష్ అంబానీ, ఈ 10 రోజుల పాటు ఆయన పెళ్ళిళ్ళు చూస్తున్నారు కదా మీరు, 10 రోజులా 4 రోజులా అసలు మనం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఆ ఇటలీ బాయ్ ఆ దాంట్లో తిరిగి, ఆ పడవలో తిరిగి, ఈ పడవలో తిరిగి, ఆ ఫోటో తీసుకుని ఈ ఫోటో వాళ్ళ పెళ్ళికి అంత కష్టపడుతున్నారు ఏమిట్రా చెప్పేసి మనకి అనిపిస్తుంది. 100 కోట్లు 200 కోట్లు వడ్నానం, 500 కోట్లు వడ్నానం అంటారు, ఇంకొక 500 కోట్లు లంగా అంటారు. అంటే ఎక్కడ సంపద, అటువంటి సంపదను తీసుకెళ్ళి నువ్వేమైనా కష్టపడి ఉత్పత్తి చేసావా? ఉత్పత్తి చేయడం వదిలేసేయి, నువ్వు కష్టపడి ఫ్యాక్టరీలను నడిపావు, నువ్వు నీకు అటువంటి ఆస్తులు ఎందుకు వస్తున్నాయి? అది ప్రపంచమంతా పెట్టుబడిదారులు ఇట్టనేది న్యాయం కాదు. నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తిను అప్పనంగా నువ్వు పుట్టిన నేరానికి, నువ్వు నాకు నేను ఆ సంపన్నుడిని నా కుటుంబంలో పుట్టిన, మనం నేరం అంటున్నావు అదృష్టం అనుకోండి, నా కుటుంబంలో పుట్టిన అదృష్టానికి నీకు ఆ సంపద రావడం తప్ప నువ్వేం కష్టపడి ఉత్పత్తి చేసింది కదా, నీకు ఎందుకు రావాలి? ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక ఏమంటాం దురదృష్టానికి అడికేమీ లేకుండా పోవాలి అనేది కుదరదని చెప్పేసేది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సంస్కరణలు, లేబర్ సంస్కరణలు పోరాటం చేసి ఇటువంటి సంపదలో కొద్దిగా గొప్ప వాటా మనకి, అంటే ఒక రూపాయి జీతం పెంచుకునో, ఒక డియ్య పెంచుకునో, వీటికి ఒక రూపాయి ఆ సంపదలో ఒక వాటా పొందుతున్న వాళ్ళు కూడా లేకుండా చేసి ఇంకా దోపిడీ చేసుకోవాలని చెప్పేసి సంస్కరణ తీసుకురాబోతుంది. రేపు అటువంటి సంస్కరణలు వస్తే ఏం చేయాలి మనం? పోరాటాలు చేయాల్సింది తప్పకుండా, ఇప్పుడు జరిగిన పోరాటాల కన్నా ఇంకా తీవ్రంగా వస్తాయి. అలాగే రేపు రైతు చట్టాలు వెనక్కిపోయినాయి, మళ్ళీ దొడ్డిదామని కొత్త రూపంలో చట్టాలు తీసుకురావాలంటున్నారు. అందుకని లేబర్ రిఫార్మ్స్ కావాలట, ల్యాండ్ రిఫార్మ్స్ కావాలట, ఫెడరల్ రిఫార్మ్స్ కావాలట, అంటే రాష్ట్రాలకు హక్కులు తీసేయాలా, కార్మికులకు హక్కులు తీసేయాలా, రైతులకు ఆదాయం, ఈ 3 రకాల చట్టాలు రాబోతున్నాయి. అందుకని రాబోయే కాలంలో విపరీతమైన సమస్యలు మన మీద పడబోతున్నాయి, కాబట్టి వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం అవుతాయి. గతం కన్నా ఈసారి పోరాటాలు మనం పట్టుదలగా చేస్తే ఇంతకుముందు కన్నా సులువుగా విజయం, ఎందుకంటే ఈ ప్రభుత్వం బలహీనం అయిపోయింది, మనం ఒత్తిడి చేస్తే అది ఓటుకుండలాగా పగిలే అవకాశం ఉంటుంది. అందుకని ఆ పోరాటాలకు మనం సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇది మనం పోరాటానికి ఆ విలువ పర్సా గారు ఇచ్చారు, ఆ పోరాటానికి మనకు ఆ విలువ ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి కూడా అంతే, ఇంతకుముందు వైఎస్ఆర్పి అధికారంలో ఉండి బీజేపీ పంచనుండేది, ఇది ప్రతిపక్షంలో ఉండి ఆ బీజేపీని మోసేది తెలుగుదేశం.
ఇప్పుడు ఒక ఆయన సంక్రమణ ఎక్కేశాడు చంద్రబాబు, మేము ఎన్డీఏ కూటమిలో భాగమే అని చెప్పేసి ప్రకటించారు, ముగ్గురు కలిసి ఇక్కడ పోటీ చేశారు, ఇప్పుడు అధికారానికి వచ్చేసాడు. కానీ ఎన్నికల్లో సావు దెబ్బతిన తర్వాత అయినా తెలుగు వైఎస్ఆర్పీకి ఏమైనా బుద్ధి జ్ఞానం వస్తుందంటే దానికి ఏమి వచ్చినట్లేదు. ఆ బీజేపీనే ఇంకా మద్దతు ఇచ్చే పద్ధతిలోనే ఉన్నది. వాళ్ళకి 16 ఉండవు, వాళ్ళకి 21 ఉండొచ్చు, నా దగ్గర కూడా 4 ఉన్నాయి, కానీ నేను చేస్తానని చెప్పేసి 4గా రాజ్యసభ కలుపుకుంటే 8-9 ఉన్నాయి. రాజ్యసభ ఇది కలిపితే 15 ఉన్నాయి. కాబట్టి నన్ను కూడా మర్చిపోవద్దని చెప్తున్నాడు, నన్ను కూడా మర్చిపోవద్దు, నన్ను కూడా జ్ఞాపకం. అలాగే ఇవాళ ఎక్కడ ఉపన్యాసం చేయట ఒక 5 నిమిషాలు నిద్రపోతే 5 ఏళ్ళు గడిచిపోతాయి, మళ్ళీ మన రాజ్యం వచ్చేస్తాం చెప్పేసి అంటున్నాడు. అండ్ మనం అంటుంటాం కన్ను మూసి కన్ను తెరిచే లోపల జరిగిపోయిందిరా అని అంటుంటామే, ఈ 5 ఏళ్ళు కన్ను మూస్తే కన్ను తెరిచే లోపల జరిగిపోద్ది, మీరే వరి కాకుండా అంటున్నారు. 5 ఏళ్ళే కాదు, 50 ఏళ్ళు కూడా జరిగిపోద్ది కన్ను మూసి కన్ను తెరిచే లోపల. నువ్వు కళ్ళు మూసుకోని అంటే నువ్వు అక్కడే ఉంటావు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల తరఫున అటు బీజేపీకి ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా నువ్వు నిలబడితే అప్పుడేమన్నా నీ కళ్ళు తెరుస్తారు తప్ప, లేకపోతే నీ కళ్ళు మూసే ఉంచుతారు ప్రజలు. అట్లాంటి జ్ఞానం కూడా లేదు. ఈ చంద్రబాబు జగన్ జనసేన పోయినసారి ఎదుర్కొనే ఉన్నారు, సరే ప్రతిపక్షంలో ఉన్నారు కదా మనకెందుకులే అని చెప్పేసి వారు అనుకోవచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ అదే పంచన చేరి అదే బీజేపీ అనుసరించే విధానాలు నేను సమర్థిస్తావా, లేకపోతే ఏమైనా రాజ్య ప్రయోజనాలకి నువ్వు పూనుకుంటావా, ఇప్పుడు తేలాల్సిన పరిస్థితి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తానని ఆపేస్తావా లేదా? రాజధాని 5 ఏళ్ళ పాటు ఈయనే ఉన్నాడు, 5 ఏళ్ళు నిర్మాణం చేయలా, సింగపూర్ని చూపించాడు, ఇది ఎగ్రగొట్టేశాడు. ఈ 5 ఏళ్ళు తర్వాత జగన్ వచ్చాడు, అసలు అమరావతిని ఎగరగొట్టి విశాఖపట్నం అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన మళ్ళీ 5 ఏళ్ళు సింగపూర్ చూపిస్తాడా ఏంటి? అందుకని ఇప్పటికైనా ఇక మళ్ళీ ఇంకోటెవడో వచ్చి అమరావతి లేకుండా చేసేదానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. పకడ్బందీ చర్యలు తీసుకోవాలంటే 5 ఏళ్ళ లోపల అన్ని ఇళ్ళు కట్టి గృహప్రవేశం చేసేస్తే ఆ తర్వాత వచ్చినప్పుడు అద్దెకు దిగడం తప్ప దీన్ని మాయం చేసేదానికి కుదరదు. ఈ 5 ఏళ్ళ లోపల అన్ని కావాల్సినవి పూర్తని చేసి ఇక్కడే పకడ్బందీ అది చేస్తావా లేదా? దానికన్నా మించి చట్టబద్ధమైన ఇంకోటి వచ్చినా ఇది చట్టబద్ధంగా ఇది ఉంది కాబట్టి అన్ని రకాల చట్టబద్ధమైన ఏర్పాట్లు జరిగిపోయినాయి కాబట్టి ఇంకెవడం దీన్ని ముట్టుకోవడానికి సాధ్యం కాని పరిస్థితి చేయాలి. ఈ 2 చర్యలు తీసుకుంటే అప్పుడు ఈ ప్రయోజనం కాపాడుద్ది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంచితే అప్పుడు రాష్ట్ర ప్రయోజనం జరుగుద్ది. ఇటువంటి చర్యలు పోలవరం ప్రాజెక్టు ఉంది, నిర్వాసితులకి ఉన్నాయి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవి. ఆ కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నావు, ప్రభుత్వంలో ఉండటానికి భయం చేయాలనుకుంటావా లేకపోతే ఒత్తిడి చేసి సాధించాలనుకుంటావా తెలుసుకోవాల్సిన సందర్భం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అధికారానికి రాగానే 5 సంతకాలు చేశారు, ఆ 5 సంతకాలు మంచియే. అయితే దాన్ని కూడా విమర్శించేవాళ్ళు అన్నారు, 16,000 అన్నారు, 30,000 అన్నారు, 30,000 తర్వాత చూద్దాం, 16,000కి మనం సంతోషిద్దాం. కానీ జగన్ కూడా 1 సంతకాలు పెట్టాడే, నేను గెలిస్తే 5 సంతకం 1 సంతకం పెడతారు, 1 సంతకం 2 సంతకం పెట్టిన వాళ్ళు 5 ఏళ్ళ తర్వాత సంతకాలు పెట్టకుండా పోయారు. మళ్ళీ మనకు 1 సంతకం 2 సంతకం కాదు, మొత్తం 5 ఏళ్లలో మనం రాష్ట్రానికి దేశానికి ఏం ప్రయోజనం చేస్తామని చెప్పేసి ఓ ప్రణాళిక వేసుకొని దాని ప్రకారంగా చేస్తే ఆ ప్రభుత్వానికి ప్రజలు 5 ఏళ్ళ తర్వాత కూడా అండదండలు ఇస్తారు, లేకపోతే 5 ఏళ్ళ తర్వాత ఇంటికి పంపించేస్తారు. కానీ ఈ రాష్ట్రం ఓ 10 సంవత్సరాల పాటు వెనకబడిపోయిన తర్వాత కొన్ని మౌలికమైన సమస్యలు అవన్నీ ఉన్నాయి. ఆ రోజు నిరంకుశ పరిపాలన చేశాడు, అవినీతి పరిపాలన చేశాడు, వాటన్నిటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటున్నాడు, దాని నుంచి ఏం గుణపాఠాలు తీసుకోలేదు. మరి కొత్త ప్రభుత్వం అటువంటి తప్పుల్నే పునరావృతం కాకుండా మంచి చేయడానికి పూనుకుంటుందా లేదనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటు ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు అనేక ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, దానిలో భాగస్వామిగా తెలుగుదేశం ఆ ప్రమాదకరమైన నిర్ణయాల్లో భాగస్వామి అవుద్దా లేకపోతే ప్రతిఘటించి నిలవరించుద్దా, నిలవరించలేకపోతే దాని నుంచి బయటకు వస్తుందా? ఈ సమస్యలు రాబోయే కాలంలో ముందుకి వస్తాయి. మన ముందుకేమిటి? ఈరోజు రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహాన్ని మళ్ళీ 5 ఏళ్ళు మనం పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. స్పెషల్ స్టేటస్ కోసం
విభజన హామీలు అమలు కోసం, మీటర్లు ఎత్తివేయడం కోసం, స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆ పోరాటంలో వీళ్ళు కలిసి వస్తారా లేకపోతే మళ్ళీ బీజేపీ పంచనే ఉంటారా అనేది రాబోయే కాలంలో తెలుద్ది. అందుకని మనం పర్సా గారి జీవితం నుంచి నేర్చుకోవాల్సింది. ఇటువంటి సమస్యలన్నీ మన ముందుకి రాబోతున్నాయి. ఆ సమస్యలన్నిటి మీద ఆందోళనలు వస్తాయి. మనం చేసిన ఆందోళనలు ఏమీ నిరుపయోగం ఉంటాయని చెప్పి అనుకోవద్దు. రాజకీయాలు మార్చేసే శక్తి దీనికి ఉంది. అంటే మనం అనుకున్నట్టే మార్చాలని మనం కోరుకోవడం సహజం, అట్లా జరగకపోవచ్చు. కానీ రాజకీయాలు చెడ్డ రాజకీయాలని, హానికరమైన రాజకీయాలని ఎదురు దెబ్బ కొట్టే శక్తి ఈ పోరాటాలకి వాటికి ఉందని చెప్పేసి మనం గమనంలో పెట్టుకుంటే అటువంటి పోరాటాల మీద, ఉద్యమాల మీద మనం దృష్టి పెట్టేదానికి పూనుకోవాలి. కొత్త తరాన్ని ఈ వైపుకి మనం ఆకర్షించాలి. ఎందుకంటే కొత్త తరం ట్రేడ్ యూనియన్ ఉద్యమం వైపుకి రావడం లేదు, కొత్త తరం కార్మికుల్లోకి రావడం లేదని కాదు, కొత్త వాళ్ళు కార్మిక వర్గంలో చేరుతున్నారు. లేకపోతే మనం ఎంతకాలం పనిచేసి సంపద సృష్టిస్తాం? కొత్త హమాలీలు వస్తున్నారు, కొత్త మున్సిపల్ వర్కర్స్ వస్తున్నారు, కొత్త మధ్యతరగతి ఉద్యోగులు వస్తున్నారు. కానీ అటువంటి తరం ట్రేడ్ యూనియన్ ఉద్యమం వైపుకి రావడంలా. ఎప్పుడు వస్తున్నారు? పీకల మీదకి వచ్చినప్పుడు ఉధృతంగా ఒక పొంగినట్టు వస్తున్నారు. లేకపోతే లక్ష మంది ఒకే తాటి మీద అంగన్వాడీ వాళ్ళు సమ్మె ఎందుకు చేశారు? అట్లాంటి ఉప్పొంగి ఆ పొంగులాగా వచ్చే ఉద్యమాలు, పోరాటాలు వస్తున్నాయి. కానీ పొంగులాగా వచ్చే మాది మళ్ళీ పొంగులాగా వస్తాయి. అందుకని మనం ఆ యువకులను ఆకర్షిస్తేనే ఆ ఉద్యమాలకి పట్టు ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది, తెగువ ఉంటుంది. ఇక్కడ మనం హాజరైన వాళ్ళం ఎక్కువ మందిని పాసింగ్ అవుట్ ప్యారేడ్ లాగా ఉన్నాం మనం. కాబట్టి మన మీదనే ఆధారపడితే ఉద్యమాలు ఆ పట్టుదల సాగదు. కాబట్టి అటువంటి వాళ్ళని మన ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోకి ఎలా ఆకర్షించాలి అని చెప్పేసేది. అట్లాంటి ఆకర్షణ చేయడంలో పర్సా గారు దిట్ట. వాళ్ళని కూర్చోబెట్టడం, మాట్లాడటం, ఇవన్నీ చెప్పడం, చదివించడం, అయ్యా బాబు అని చెప్పేసి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ వాళ్ళ కుటుంబాలతోటి కూడా అటువంటి సంబంధాలు పెట్టుకొని వాళ్ళని కూడా మొత్తం ఉద్యమానికి సహకరించేట్టుగా వాళ్ళ కుటుంబాలను చేయడం, వీటన్నిటిలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. అటువంటి వరవడిని మనం కూడా సృష్టించుకోగలిగితే కొత్త ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని, కొత్త కార్మిక ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా పర్సా గారి ఆదర్శాన్ని తీసుకొని మనం ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి విన్నవిస్తూ సెలవు.